वेलकम बैक टू स्मार्ट सुची। इवाल मन रेसीपी वे बेसबेल्ले बात अंडी सांबार रईस अंटर कदा दी होटल स्टाइल प्रिपेर चुस्ा चूसा कोसम मैं फस्ट मसाला प्रिपेर चुस्कदा दीन कोसम कप धनिया धनिया वेकोनी पक्न पेक तरवा ईदी आर का एंडमिर्ची तस्कोनी एंडमिर्ची इलागे वेकोनी बउल पटेकोवाली। नेक्स्ट इप्पुडु ఒక 1 ఇంచ్ చెక్క ఒక 5 టు 6 లవంగాలు అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసి బౌల్ లోకి పెట్టేసుకోవాలి। తర్వాత ఇదే పండ్లో ఒక 2 టీ స్పూన్స్ మినపప్పు 1 టీ స్పూన్ పచ్చసెనగపప్పు అలాగే ఒక 1 టీ స్పూన్ బియ్యం కూడా వేసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని అదే బౌల్ లో వేసుకోవాలి। ఇందులో ఒక 1/2 టీ స్పూన్ మెంతులు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి। నెక్స్ట్ అలాగే ఒక 1/2 కప్పు కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను। మీ దగ్గర కోకోనట్ పౌడర్ ఉన్నా అది కూడా లైట్ గా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు। ఈ కొబ్బరి ముక్కల్ని లైట్ గా ఫ్రై చేసుకొని ఇవి కూడా బౌల్ లోకి పెట్టేసుకున్నాను। రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలాలన్నీ మనం ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తని ఫైన్ పౌడర్ లా మిక్సీ పట్టుకోవాలి। మనకు మసాలా రెడీగా ఉన్నట్లయితే బెసిబెల్ల బాత్ మనం ఏ టైం లైనా చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు। నెక్స్ట్ వచ్చేసి నేను ఒక చిన్న టీ గ్లాస్ రైస్ ఒక చిన్న టీ గ్లాస్ కందిపప్పు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 1 అవర్ సోక్ చేసి పెట్టుకున్నానండి। ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో సోక్ చేసి పెట్టుకున్న రైస్ కందిపప్పుని వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి। మనం ఏ గ్లాస్ తో అయితే రైస్ కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తో 5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను। 2.5 లెక్కన 5 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను। ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। మనం ఒక పాన్ తీసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం। నెయ్యి కరిగాక కొన్ని జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఇదే పాన్ లో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి కరిగాక ఒక 2 రెబ్బల కరివేపాకు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఒక 1/2 ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను। అలాగే సాంబార్ ఉల్లిపాయలు ఒక 10 నుంచి 12 సాంబార్ ఉల్లిపాయలు తీసుకున్నాను అవి కూడా వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ salt యాడ్ చేసుకొని ఒక 5 నిమిషస్ మనం లో టు మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకుందాము। ఫ్రెండ్స్ మగ్గాయి కదా, ఇప్పుడు నేను ఒక బిగ్ సైజ్ టొమాటో చాప్ చేసి పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేసుకోవంటున్నాను। అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని పక్కన పెట్టుకుందాం। మీరు రైస్ ఎందులో అయితే చేయాలనుకుంటున్నారో అది తీసుకోండి। నేనైతే ఒక కడాయి తీసుకున్నాను, కడాయి కాని పెద్ద గిన్నె కాని కుక్కర్ కాని ఏదైనా తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి కరిగాక వేరుశెనగ గుళ్ళు ఒక గుప్పెడు తీసుకున్నాను। ఈ వేరుశెనగ గుళ్ళని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి, మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనం తీసుకున్న వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెజిటబుల్స్ ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకోవాలి। నేనైతే ఒక కప్పు క్యారెట్ అలాగే ఒక కప్పు బీన్స్ ముక్కలు అలాగే మునక్కాయ ముక్కలు ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అవి యాడ్ చేసుకున్నాను। అలాగే ఒక ఆలుగడ్డ పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను, ఆలుగడ్డ ముక్కలు వేసుకున్నాను। అలాగే క్యాప్సికం 1/2 క్యాప్సికం పీసెస్ చేసి వేసుకున్నాను। ముక్కలన్నిటిని ఒకసారి కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి ఒక 5 నిమిషస్ మగ్గించుకుందాం। నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ముక్కలన్నిటిని కలుపుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను। ఒక గ్లాస్ అంటే 250 ml వాటర్ అండి, 250 ml వాటర్ యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక 1/2 టీ స్పూన్ salt కూడా యాడ్ చేసి ఒకసారి అన్ని మిక్స్ చేసుకొని మూత పెట్టి 80-90% కుక్ చేసుకోవాలండి ముక్కలన్నిటిని। ఫస్ట్ మూత తీసి చూద్దామండి। ఇదిగోండి మనకు ముక్కలు ఉడికిపోయాయి, 10 నిమిషస్ లో అయితే నాకు ముక్కలు ఉడికిపోయాయండి। ఇప్పుడు మనం ఉల్లిపాయ మసాలా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ మసాలాని ఇందులో యాడ్ చేసుకొని అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి। ఆ తర్వాత ఇందులో నేను 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను, 2 గ్లాసెస్ అంటే 1/2 లీటర్ వాటర్ అండి। 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని మనం ఈ వాటర్ బాగా మరిగే వరకు మూత పెట్టుకుందాం। బాగా మరిగేటప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి। మూత తీసి చూద్దామండి। ఇదిగోండి వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేసుకుందాం। ఇందులో వేసుకొని అంతా చక్కగా కలుపుకుందాము। ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఒకసారి salt చెక్ చేసుకోండి, తక్కువైతే ఈ టైంలో మనం యాడ్ చేసుకోవచ్చు। మనం ఉడికించి పెట్టుకున్న రైస్ పప్పు ఏదైతే ఉందో ఆ మిశ్రమాన్ని అంతటిని కూడా ఇందులో వేసుకొని అంతా చక్కగా కలుపుకోవాలి। అలాగే ఒక 1/2 స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోవాలి। తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు చింతపండు రసం వేస్తున్నాను, తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేశాను। వాటర్ యాడ్ చేశాక ఒకసారి మిక్స్ చేసుకొని కొత్తిమీర కూడా ఇదే టైంలో యాడ్ చేశానండి నేను। కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు। కొత్తిమీర వేసి అంతా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి 5-10 నిమిషస్ ఉడికించుకోవాలి।
5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి ఇంకా కొంచెం వాటరీగా అనిపిస్తే ఒక 2 మినిట్స్ అలా మనం డైరెక్ట్ గా ఫ్లేమ్ మీద పెట్టినట్లయితే సరిపోతుంది. ఇదిగోండి మనకైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం. కదండి రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్ బెస్ట్ బెల్లే బాత్ మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. ఇవాల్టి మన టిప్ వచ్చేసి జీలకర్ర అండి. జీలకర్ర ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే అందులో కొంచెం ఇంగువ పొడి వేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే జీలకర్ర అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.